ప్రభుత్వం వద్దకు చేరిన అవిశ్వాస తీర్మానాల పంచాయతీ చైర్మన్ పై కౌన్సిలర్ల నోటీసు శాంతానంద హామీల్లో హామీలు నెరవేర్చలేరు భారాస ఎమ్మెల్యేలు కబ్జాలో పోటీ పడుతున్నారన్న రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాలో విద్యుత్ పోతలతో అన్నదాతలకు ఇక్కట్లు పుష్కలంగా నీళ్లున్నా సరఫరా లేక ఎండుతున్న పంటలు వేతన జీవులకు అధిక పింఛన్ సౌలభ్యం కల్పించిన ఈపీఎఫ్ఓ ఉమ్మడి ఆప్షన్ ఇవ్వలేకపోయిన వారందరికీ నాలుగు నెలల గడువు తుర్కీఏ సిరియా సరిహద్దుల్లో మరోసారి భూకంపం రిక్టర్ పాయింట్ నాలుగు తీవ్రత నమోదు ముగ్గురు మృతి సంగారెడ్డి జిల్లా బీరంగూడ కూడలి సమీపంలో డీసీఎం వాహనంలో మంటలు అంటుకుని డీసీఎంతో పాటు పక్కనే ఉన్న కారు దగ్ధమైంది మరో బస్సు కూడా స్వల్పంగా మంటలు అంటుకున్నాయి పట్టాంచురు మండలం పారిశ్రామిక వాడ నుంచి బాలనగర్ కాయలు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది పక్కనే ఉన్న కారుకు కూడా మంటలు వ్యాపించి దగ్ధమైంది పక్కనే ఉన్న బస్సు కూడా స్వల్పంగా మంటలు అంటుకోగా అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి తాజాగా హబీబ్ నగర్ ప్రాంతంలోని ఓ బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది వస్త్ర దుకాణం పక్కనే ఉన్న పాలు పెరుగు విక్రయించే దుకాణంలోకి మంటలు విస్తరించాయి దీంతో రెండు దుకాణాల్లో మంటలు ఎగిసిపడ్డాయి సమాచారం అందుకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు అగ్ని ప్రమాదం వలన బట్టల దుకాణం పూర్తిగా దగ్ధమైంది విద్యుదాఘాతం కారణంగానే ప్రమాదం జరిగిందని అగ్నిమాపక శాఖ అధికారులు భావిస్తున్నారు ప్రమాదంలో సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు పురపాలికల్లో అవిశ్వాస నోటీసుల వ్యవహారం రాష్ట ప్రభుత్వం వద్దకు చేరింది నోటీసులపై ఎలా వ్యవహరించాలో దిశానిర్దేశం చేయాలని రాష్ట ప్రభుత్వాన్ని అధికారులు కోరారు అవిశ్వాస గడువుకు సంబంధించి ఇప్పటి వరకు మార్గదర్శకాలు లేకపోవడంతో ప్రభుత్వం ఏం చేస్తుందనేది స్పష్టత రావాల్సి ఉంది రాష్ట్రంలో పలు పట్టణాల్లో అవిశ్వాస నోటీసుల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది కార్పొరేషన్ మేయర్లు మున్సిపల్ చైర్పర్సన్లపై అవిశ్వాసం ప్రకటిస్తూ పలుచోట్ల కార్పొరేటర్లు కౌన్సిలర్లు నోటీసులు ఇస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు పద్దెనిమిదికి పైగా పట్టణాల్లో నోటీసులు ఇచ్చారు సాధారణంగా అవిశ్వాస నోటీసు వస్తే నిబంధనల మేరకు పరిశీలించి నిర్దేశిత గడువులోగా పాలక మండలి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఓటింగ్ చేపట్టాల్సి ఉంటుంది అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి అవిశ్వాస తీర్మానం గడువును మూడు నుంచి నాలుగేళ్లకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట సవరణ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది ఐదు నెలలుగా దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఉభయ సభలు ఆమోదించినప్పటికీ చట్టరూపం దాల్చలేదు ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం మూడేళ్ల గడువును పరిగణలోకి తీసుకోవాలనుకున్నా అందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి నిబంధనలు లేవు పాత పురపాలక చట్టం ప్రకారం కొత్త పాలక మండలి కొలువు తీరిన నాలుగేళ్ల తర్వాతే అవిశ్వాస నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది కొత్త చట్టం ప్రకారం గడువును మూడేళ్లకు కుదించారు అయితే అందుకు అనుగుణంగా మార్గదర్శకాలు ఇవ్వలేదు కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థల్లో అవిశ్వాస గడువు నాలుగేళ్లుగా ఉంది అదే తరహాలో పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు గడువు నాలుగేళ్లు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ కోసం బిల్లు తీసుకొచ్చింది మంత్రివర్గంతో పాటు శాసనసభ మండలి ఆమోదం కూడా లభించింది ఆ బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర లభించకపోవడంతో చట్ట సవరణ ప్రక్రియ కాలేదు ఈ తరుణంలో ఏం చేయాలో తమకు స్పష్టత ఇవ్వాలని ఆయా జిల్లాల కలెక్టర్లు పురపాలక శాఖ ఉన్నతాధికారుల్ని కోరారు ఇందుకు సంబంధించి ఎలా వ్యవహరించారో వారికి కూడా స్పష్టత లేదు దీంతో పురపాలక శాఖ అధికారులు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు ఓవైపు ఖరాబ్ కాని మార్గదర్శకాలు మరోవైపు వరుసగా అవిశ్వాసాల నోటీసుల వేళ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది సర్కార్ నిర్ణయం ఆధారంగా అవిశ్వాస నోటీసుల భవితవ్యం సదరు మేయర్లు చైర్పర్సన్ల పదవి యోగం ఖమ్మం జిల్లా వైరా పురపాలికలో అధికార భారాసాలో ముసలం తారాస్థాయికి చేరింది దమ్ముంటే చైర్మన్ పదవి నుంచి తనను దించాలని సొంత పార్టీకి సవాల్ విసిన చైర్మన్పై అవిశ్వాసాస్త్రం అవిశ్వాస అస్తం ప్రయోగించి జైపాల్కు ధీటుగా భారాస కౌన్సిలర్లు సమాధానమిచ్చారు నిన్న రాత్రి జిల్లా కలెక్టర్ను కలిసిన వైరా పురపాలిక సభ్యులు చైర్మన్పై అవిశ్వాసం తీర్మానం నోటీసును అందజేశారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ వర్గీయుడిగా ఉన్న చైర్మన్ జయపాల్ అవిశ్వాసం ప్రకటించడంతో నియోజకవర్గంలో రాజకీయాలు రంజుగా మారాయి పార్టీపై ధిక్కార స్వరం వినిపిస్తూ పార్టీతో తెగదెంపుల దిశగా సాగుతున్న పొంగిలేటి వర్గానికి చెక్ పెట్టే వ్యూహంతోనే అవిశ్వాస అస్త్రాన్ని ప్రయోగించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి మా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవుట్ ఆఫ్ ట్వంటీలో మరి పార్టీ మారిన వారు నలుగురు పోగ మిగతా పదహారు మంది కూడా అవిశ్వాస నోటీస్ ఇచ్చినాము ఇప్పుడు అవిశ్వాస నోటీ అతను తొలగించాలా ఎందుకంటే సవాల్ చేసినారు కదా మరి ఏం చేసుకుంటా చేసుకుంటే ఒకసారి నేను టచ్ చేసి చూడండి అన్నాడు కాబట్టి దాని సవాలుగా దిటుగాను ఎస్ మరి పార్టీ కూడా చూస్తే ఊరుకుంది కాబట్టి మేము కూడా ఎన్నికల్లో చాంతాడంతా హామీలిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ ఒక్కటి నెరవేర్చలేదని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు కాంగ్రెస్ హాత్సే హాత్ జోడో యాత్రలో భాగంగా వరంగల్ లో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శల వర్షం కురిపించిన ఆయన కేసీఆర్ కుటుంబం కోసమే తెలంగాణ వచ్చిందా అని నిలదీశారు కబ్జాల్లో పోటీ పడుతూ ఓరుకల్లు ఎమ్మెల్యేలు దండుపాలెం ముఠాగా మారని ఆరోపించారు శివరాత్రిని పురస్కరించుకుని రెండు రోజుల గ్రామం తర్వాత పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాత్సే హాత్ జోడో యాత్ర ఊరుగల్లో ప్రారంభమైంది పశ్చిమ నియోజకవర్గ పరిధి హనుమకొండలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుంచి యాత్ర ప్రారంభించారు అమరవీరుల స్థూపం ఏకశిలా పార్క్ బస్ స్టేషన్ పబ్లిక్ గార్డెన్ అంబేద్కర్ చౌరస్తా పోలీస్ హెడ్ క్వార్టర్స్ హనుమకొండ చౌరస్త మీదుగా అమృత జంక్షన్ వరకు రేవంత్ పాదయాత్ర సాగింది ఓరుగల్లకు వచ్చిన నేతతో కదం కదిపేందుకు హస్తం శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు రేవంత్ నాయకత్వం వర్ధిల్లాలంటూ దారి పొడవునా నినాదాలు చేశారు అమృత జంక్షన్ వద్ద జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ పాలనపై రేవంత్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు రాష్ట్రంలో రైతుల నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగాయని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎవరూ సంతోషంగా లేరన్నారు ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకుండా కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని ఆరోపించారు అమరవీరుల స్థూపం అంబేద్కర్ విగ్రహం కాళోజీ కళాక్షేత్రం తొమ్మిదేళ్లైనా ఎందుకు పూర్తి కాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు అవినీతి అక్రమాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారని ఆరోపించారు తెలంగాణలో తొమ్మిది సంవత్సరాలలో ఎప్పుడైనా ప్రజల ఆకాంక్షలు నెరవేరినాయా కేవలం రావు గారి కుటుంబం యొక్క ఆలోచన విలాసవంతమైన జీవితం వాళ్ళ కోసమే ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినట్టు ఉన్నది కదా మీరు ఆలోచన చేయాలి మూడు వేల మంది తెలంగాణ బిడ్డలు ఉద్యోగాలు రాక ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకున్నారు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కల ప్రకారం పదివేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణ బొందల గడ్డగా మారింది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు సంతోషంగా లేరు ఆయనకు మాత్రం తొమ్మిది నెలల పది గడిని నిర్మించుకోగలిగింది అమరవీరులో స్తూపం కట్టాడు కాలోచి కళాక్షేత్రం కట్టాడు అంబేద్కర్ విగ్రహం పెట్టాడు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు భర్తీ చేయడు ఆయన ఇంటి నిండా మాత్రం అందరికీ ఉన్న మొత్తం ఎమ్మెల్యేలు ఒక దండుపాలనే మూట ఈ దండుపాలే మూట లాస్ట్ కు మా ఎరకల మిత్రులు పంచుకునే పంత రోజు తెలంగాణ రోజులు తెలంగాణ ఉద్యోగం చెప్పలేదు ఉండేనా ఇలా వేల కోట్ల రూపాయల ఆస్తులు వీళ్ళకొచ్చినాయి వందల ఎకరాలు వేల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావుకు వచ్చినాయి విలాసవంతమైన జీవితం వచ్చింది ఇవన్నీ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం వల్లనే కదా ఎంతకాలం బదితం వీళ్ళనని నేను మిమ్మల్ని అడుగుతున్నాను కాంగ్రెస్లో తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఓరుగల రోడ్ షోలో ఆ పార్టీ నేతలు పునరుద్ఘాటించారు నాయకులంతా ఏకతాటిపైకి వస్తే పార్టీ అధికారంలోకి రాబోతుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు తెలిపారు పార్టీ నాయకుల మధ్య విభేదాలన్నీ సమసిపోయినట్లు పీసీసీ అధ్యక్షుడు ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు మిత్రులారా ఇవాళ ఒక్క మాట చెప్పదను ఈ వరంగల్ గడ్డ మీద నుంచి నేను కార్యకర్తలకి నాయకుడిని నాయకుడికి నాయకుని కాదు ఇవాళ ఇన్ని వేలాది మంది ఇక్కడ ఉన్నారంటే కార్యకర్తల కోసం కొట్లాడతాను ప్రజలలో మార్పు వచ్చింది పరిపాలనలో మార్పు రావాలి మా అన్నంతన చెప్పిండు మా పార్టీ నాయకులలో కూడా మార్పు వచ్చింది మేమందరం ఒక్కటిగానే ఉన్నాం కార్యకర్తల కోసం కష్టపడతాం దేవుడి దయ వల్ల మీ అందరు ఆశీర్వదిస్తే నాయకులు కాదు సోనియామ బొమ్మతో ఏ కార్యకర్త నిలబడ్డా కాంగ్రెస్ పార్టీ గెలవాలి రేవంత్ రెడ్డి పాదయాత్ర వరంగల్ లో ఫ్లెక్సీల వివాదం స్వల్ప హనుమకొండలో కాంగ్రెస్ యువజన విభాగం తోటపవన్ ప్రభుత్వ చీఫ్ ఆరోపణలతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు ఇది గమనించిన అధికార పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు తోట పవన్ పై దాడికి పాల్పడ్డారు తీవ్రంగా గాయపడిన యువజన నాయకుడిని సహచరులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు గాయపడిన యువకుణ్ణి భాజపా నేత రాకేష్ రెడ్డి ఆసుపత్రిలో పరామర్శించారు కార్యకర్తల తీరుపై కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానిక ఎమ్మెల్యే ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు రంజిత్ రెడ్డి రాజ్ కుమార్ఆర్ఎస్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ కలిసి ముక్కుబుడిగా మీటింగ్ అయిపోయిన ఒకటి పోతుంటే చూసి దొరకబట్టి విచారడిగా దాడి చేసి ఆయన చేసే తప్పేంటిదే చార్జ్షీట్ రిలీజ్ చేసిపోతే పాంప్లెట్ పెట్టాడు లేదా ఇంకోటి బ్యానర్ వీళ్ళని వదిలిపెట్టే సమస్య లేదు ఇంట్లో ఈ గుండా కబ్జాయిం లఫుటిజం అనుకో మా ఓపీ పరీక్షించవద్దని చెప్తున్నాం పాదయాత్ర అనంతరం రేవంత్ రెడ్డి రాత్రి బస చేసిన శిబిరం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇవాళ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో హాత్సే హాత్ జోడో యాత్ర కొనసాగనుంది ఉదయం పది గంటలకు పార్టీ స్థానిక ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు వరంగల్లో పాదయాత్ర అనంతరం రేవంత్ రెడ్డి రేపు భూపాలపల్లి జిల్లాలో పాదయాత్ర చేయనున్నారు తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా ముగ్గురు సీనియర్ నాయకులు పోటీ పడాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుత నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ బీసీసీ అధ్యకుడు హనుమంతరావు మాజీ ఎంపీ మల్లు రవిలు పోటీ పడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి కేవలం పన్నెండు మంది సభ్యుల ఎంపిక కోసం ఓటింగ్ జరగనుందని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి ఏఐసిసి అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఎన్నికైన తరువాత పూర్తిస్థాయిలో జాతీయ కార్యవర్గం ఏర్పాటుతో పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల ఎంపిక కూడా పూర్తి చేయాల్సి ఉంది అందులో భాగంగా ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై తేదీ వరకు రాయపూర్లో జరగనున్న ఎనభై ఐదవ ప్లీనరీ సమావేశంలో ఈ ఎంపిక ప్రక్రియను కాంగ్రెస్ అధిష్టానం పూర్తి చేయనుంది కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఇరవై నాలుగు మంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు ఉంటారు అందులో పదకొండు మంది సభ్యులను నామినేట్ చేయనుండగా మరో పన్నెండు మంది సభ్యుల కోసం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది అయితే మొత్తం సంఖ్యలో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా యువత తదితర వర్గాలకు సగం రిజర్వేషన్లను వర్తింపజేస్తారు మిగిలిన సగం మంది జనరల్ కోటా ఓటు హక్కును వినియోగించుకుంటారు ఈ ఎంపిక ప్రక్రియ ఈ నెల ఇరవై ఆరో తేదీన జరగనుందని కాంగ్రెస్ వర్గ తెలిపాయి అయితే ప్లీనరీలో మాత్రం ఏఐసిసి సభ్యులతో పాటు తొమ్మిది తొమ్మిది వందల పదిహేను మంది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు మరో మూడు మంది నామినేటెడ్ సభ్యులు మొత్తం కలిసి దాదాపు పదిహేను మంది పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి సీడబ్ల్యూసీ సభ్యులుగా ఎంపికయ్యేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచి ముగ్గురు సీనియర్ నాయకులు పోటీ అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి ప్రస్తుత నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ పిసిసి అధ్యక్షుడు వి హనుమంతరావు మాజీ ఎంపీ మను రవిలు పోటీ పడాలని యోచిస్తున్నట్టు సమాచారం అయితే ఎన్నికల బరిలోకి దిగే ముందు వీరు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎల్పీ నేత పటి విక్రమార్కతో చర్చించి వారి మద్దతుతోనే బరిలో దిగుతారని చెబుతున్నారు ఇదే జరిగినట్లయితే ఒక్కరే రాష్ట్రం నుంచి బరిలో దిగాల్సి ఉంటుంది ఈ ఇద్దరు నాయకుల మద్దతు అవసరం లేకుండా పోటీ చేసేందుకు అవకాశం ఉన్నట్లయితే ముగ్గురు నాయకులు కూడా బరిలో దిగే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రం నుంచి ఎవరు బరిలో దిగుతారన్నది పక్కన పెడితే రాష్ట్రానికి చెందిన ఏఐసిసి సభ్యులు ముప్పై మూడు మంది మాత్రమే ఓటు వేసే హక్కు కలిగి ఉంటారు సీడబ్ల్యూసీ పదవి అనేది ఉన్నతమైనదైనందున కాంగ్రెస్ అధిష్టానం వివిధ అంశాలను ఆధారం చేసుకుని ఎంపిక చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి పార్టీకి విధేయులుగా ఎంతకాలం నుంచి ఉన్నారు ఇప్పటి వరకు ఏ పదవులు అనుభవించారు ఆ సమయంలో పార్టీ బలోపేతానికి వారు చేసిన కృషి ఏమిటి అనే అంశాలతో పాటు ఎంపిక కాబోయే నాయకుడు దేశంలో పార్టీ బలోపేతానికి ఏమాత్రం ఉపయోగపడతారు అనేది పరిశీలించనున్నారు రాబోయేది ఎన్నికల సంవత్సరం అయినందున సీడబ్ల్యూసీ సభ్యులు తీసుకునే నిర్ణయాలు కీలకం కానుండడం వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్తారని తెలుస్తోంది అయితే రాష్ట్రాన్ని ఒక తీసుకుంటారా లేక దేశాన్ని యూనిట్ గా తీసుకుంటారా అన్నది స్పష్టం కావాల్సి ఉంది ఒకవేళ రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకున్నట్లు అయితే పోటీ చేసేందుకు చొరవ చూపుతున్న ఈ ముగ్గురు నాయకుల్లో ఒక్కరు ఎంపికయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు అదే దేశాన్ని యూనిట్ గా తీసుకున్నట్లయితే రాష్ట్రానికి చెందిన నాయకులకు అవకాశం రావచ్చు రాకపోవచ్చు అని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి జీవులు అధిక పింఛను పొందే ఉద్యోగ కల్పించింది నిర్దేశిత వేతనం కంటే ఎక్కువగా పొందుతూ ఈపీఎస్ రెండు పద్నాలుగు చట్ట సవరణకు ముందు ఆప్షన్ ఇవ్వని వారికి తాజాగా మరో అవకాశం ఇచ్చింది నాలుగు నెలల్లోగా యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్ ఇవ్వాలని సూచించింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉద్యోగుల భవిష్య నిధి పరిధిలోకి వచ్చే ఉద్యోగులు కార్మికులు అధిక పింఛను ప్రయోజనాలు పొందేందుకు ఈపీఎఫ్ఓ వెసులుబాటు కల్పించింది ఈపీఎఫ్ఓ విధించిన గరిష్ట వేతన పరిమితికి మించి వేతనాలు పొందుతూ ఆ మేరకు వేతనాలపై ఉద్యోగి యజమాని ఈపీఎఫ్ చందా చెల్లిస్తున్న ఉద్యోగులకు ఈ అవకాశం కల్పించింది ఉద్యోగుల పింఛను పథకం రెండు పేల పద్నాలుగు చట్ట సవరణలో భాగంగా అధిక వేతనంపై అధిక పింఛను సదుపాయం కోసం ఉమ్మడి ఆప్షన్ ఇవ్వలేకపోయిన వారందరికీ నాలుగు నెలల గడువు ఇచ్చింది అధిక పింఛను కోసం యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్ ఇచ్చేది ందుకు సుప్రీంకోర్లు తీర్పు అమలులో భాగంగా ఈపీఎఫ్ఓ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అప్రజిత జగ్గి సోమవారం ఆదేశాలు జారీ చేశారు ఉద్యోగుల ఈపీఎస్ లో డిపాజిట్ సర్దుబాటు అదనపు చెల్లింపుల వివరాలు అధిక పింఛను లెక్కింపు విధానంపై తదుపరి ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొన్నారు ప్రాంతీయ కార్యాలయాల ఇన్ఛార్జీలు వారానికోసారి దరఖాస్తుల పరిష్కార వివరాలని జోనల్ కార్యాలయానికి పంపాలని సూచించారు జోనల్ కార్యాలయాలు వారానికోసారి కేంద్ర కార్యాలయ పింఛన్ డివిజన్ కు వివరాలు అందించాలని తెలిపారు యజమానితో కలిసి ఉద్యోగులు ఉమ్మడి ఐచ్ఛికం ఇచ్చిన తర్వాత ఏమైనా ఫిర్యాదులు ఉంటే ఈపీఎఫ్ గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా నమోదు చేయాలని సూచించారు తాజా సూచనల ప్రకారం అర్హులైన ఉద్యోగులంతా సంబంధిత ప్రాంతీయ కమిషనర్లకు దరఖాస్తు దరఖాస్తు చేయాలి ఉమ్మడి ఆప్షన్ల విధానం వివరాలు గడువు తేదీని ప్రాంతీయ కమిషనర్ వెల్లడిస్తారు అధిక ఉమ్మడి ఆప్షన్ ఇచ్చిన తరువాత ఉద్యోగుల భవిష్య నిధి నుంచి పింఛను నిధికి అవసరమైన నగదు సర్దుబాటు అదనపు నిధి డిపాజిట్ అంశంపై ఉమ్మడి ఆప్షన్ ఫామ్ లో ఖచ్చితంగా అంగీకారం తెలపాలి ఉద్యోగుల నుంచి ఈపీఎఫ్ ను మినహాయిస్తున్న సంస్థలు భవిష్య నిధి ట్రస్ట్ నుంచి పింఛను నిధికి నగదు బదిలీ కోసం ట్రస్టీ నుంచి పత్రం జత చేయాలి నిధి సర్దుబాటు సమయానికి ఈపి పీఎఫ్ చందా బకాయిలు వడ్డీ సహా సకాలంలో చెల్లించేలా హామీ పత్రంలో స్పష్టంగా ఉమ్మడి ఆప్షన్ తో పాటు అధిక వేతనపై యజమాని చెల్లించిన వాటా జమకు సంబంధించిన ఆధారాలు అధిక వేతనంపై పీఎఫ్ చెల్లించేందుకు అనుమతించాలని కోరుతూ గతంలో ఇచ్చిన ఉమ్మడి ఆప్షన్ రుజువును యజమాని ధృవీకరించాలి దరఖాస్తు కోసం త్వరలో ప్రత్యేకంగా లింకును ఈపీఎఫ్ఓ అందుబాటులోకి తీసుకురానుంది తర్వాత ప్రాంతీయ కమిషనర్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి ప్రతి దరఖాస్తును ఆన్లైన్ లో పూర్తి చేసి డిజిటల్ గా పంపించాలి దరఖాస్తుదారుడికి ప్రత్యేక నంబర్ కేటాయిస్తారు యజమాని లాగిన్ కు దరఖాస్తు చేరుతుంది దానిపై డిజిటల్ సంతకం చేసి తదుపరి పరిష్కారానికి ప్రాంతీయ కమిషనర్ కు సమర్పించాలి ఈపీఎఫ్ చట్టం ప్రకారం రెండు నాటి సవరణకు ముందు గరిష్ట వేతన పరిమితి బేసిక్ ప్లస్ డిఏ ఆరు వేల ఐదు వందలుగా ఉంది అంతకు మించి వేతనం పొందుతున్న ఉద్యోగులు ఈపీఎస్ లో చేరేందుకు ఆ వేతనంపై ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం పూర్తిగా ఈపీఎస్ లో జమ చేయాలి కానీ ఈ పథకంలో చేరేందుకు అప్పట్లో గరిష్ట గడువు తేదీని పేర్కొనలేదు రెండు వేల పద్నాలుగులో చట్ట ద్వారా గరిష్ట వేతన పరిమితిని పదిహేను వేలకు పెంచారు చట్ట సవరణకు ముందు ఆప్షన్ ఇచ్చిన ఉద్యోగులు అధిక వేతనంపై ఈపీఎస్ లో చేరేందుకు ఆరు నెలల్లోగా మరోసారి ఆప్షన్ ఇవ్వాలని ఈపీఎఫ్ఓ సూచించింది అయితే రెండు పద్నాలుగు సవరణకు ముందు ఈ పథకంలో చేరని ఉద్యోగులకు ఆప్షన్ ఇచ్చే అవకాశాన్ని కల్పించలేదు చట్ట సవరణకు ముందు ఖచ్చితమైన గడువు లేకపోవడం వల్ల అర్హులైన ఉద్యోగుల్లో చాలామంది ఆప్షన్ ఇవ్వలేకపోయారని వారికి మరోసారి నాలుగు నెలల గడువు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆప్షన్కు అవకాశమిస్తూ ఈపీఎఫ్ఓ తాజా ఉత్తర్వులు జారీ చేసింది కరోనా సమయంలో ఆపిన వేతనాలు పింఛన్లకు ఆరు శాతం వడ్డీ చెల్లించాలని రాష్ట ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది కరోనా వేళ ఉద్యోగుల వేతనాలు విశ్రాంత ఉద్యోగుల పింఛన్లలో ప్రభుత్వం యాబై శాతం కోత విధించింది కోత విధించడాన్ని సవాల్ చేస్తూ గతంలో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు పిటిషన్లపై సిజ్ జస్టిస్ ఉజ్జల్ బియాన్ ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిగింది పరిస్థితులు కుదుటపడిన తర్వాత వాయిదా వేసిన జీతం పింఛన్లను తిరిగి చెల్లించినట్లు ప్రభుత్వం తెలిపింది అయితే వాయిదా వేసిన వేతనాలు పింఛన్లకు వడ్డీ చెల్లించాలని పిటిషనర్లు వాదించారు ఏపీ ప్రభుత్వం కూడా ఇదే విధంగా కోత విధించగా ఆరు శాతం వడ్డీ చెల్లించాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించిందని పిటిషనర్లు పేర్కొన్నారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇక్కడ కూడా ఆరు శాతం వడ్డీ చెల్లించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది ఏటికేడు ధరలు పడిపోతుండటంతో దిగాలు చెందుతున్నారు గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది ధరలు అమాంతం పడిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది అధిక పెట్టుబడి ఖర్చు దీర్ఘకాలిక పంటైనా సంప్రదాయంగా రైతులు తాగు చేస్తున్నారు మార్కెట్లో ఒడిదుడుకుల కారణంగా ధరలు పాతాలానికి పడిపోయి రైతులు ఇతర పంటలకు మలాల్సిన పరిస్థితి తలెత్తుతోంది ఏడాది క్వింటా పసుపు నాలుగు వేలకు పడిపోవడంతో కనీసం దిగుబడి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నారు పసుపు రైతుల ఆశలు ఆవిరయ్యాయి దుంపకొండ్లు తెగులు సోకి దిగుబడులు ముప్పై ఐదు నుంచి నలభై శాతం పడిపోగా దీనికి తోడు పెట్టుబడి కూడా తిరిగొచ్చే పరిస్థితి లేకుండా పోయింది రాష్ట్రంలో నిజామాబాద్ జగిత్యాల నిర్మల్ జిల్లాలో డెబ్బై ఐదు ఎకరాలు మహబూబాబాద్ హనుమకొండ వరంగల్ జిల్లాల్లో కలిపి పది ఎకరాల్లో పసుపు సాగవుతోంది పంట సాగు కోసం ఎకరానికి ఎనభై వేల నుంచి లక్ష వరకు ఖర్చవుతుండగా ఎకరానికి సగటున ఇరవై రెండు క్వింటాళ్ల పసుపు దిగుబడి వస్తుంది ఈసారి తెగుళ్ల కారణంగా పదిహేను క్వింటాలు రావడం కూడా కష్టమేనని రైతులు ఆందోళన చెందుతున్నారు పెట్టిన పెట్టుబడి సైతం గిట్టుబాటు కాని దుస్థితి నెలకొని పది నుంచి ఇరవై వేల వరకు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు రాష్ట్రంలోనే పసుపు పంట సాగు కొనుగోళ్లకు నిజామాబాద్ కేంద్రంగా ఉంటుంది ఇక్కడి అతిపెద్ద మార్కెట్కు ఇరవై ఐదు రోజులుగా లక్ష క్వింటాళ్ల వరకు పంట వచ్చింది క్వింటాకు నాలుగు నుంచి ఐదు వేల వరకు ధరలు పలుకుతుండగా సగటున ఐదు వేల ఐదు వందలు ఇస్తున్నారు గతేడాది ఇదే సమయంలో ఏడు నుంచి ఎనిమిది వేల మధ్య పలికింది నాణ్యమైన పసుపు అయితే పదివేల రూపాయలు కూడా వచ్చింది మెట్పల్లి కేసముద్రం జిగిత్యాల మార్కెట్లలో నాలుగు నుంచి ఐదు వేల మధ్య ధరలు పలుకుతున్నాయి అదే సమయంలో దేశంలోని ఇతర మార్కెట్లలో ధరలు మాత్రం నిజామాబాద్ మార్కెట్ కట్టే ఎక్కువే పలుకుతోంది సాంగ్లీలో ఆరు నుంచి ఎనిమిది వేలు హింగోలి ఈ రోడ్లో ఐదున్నర నుంచి ఆరున్నర వేలు బస్మత్లో ఐదున్నర నుంచి ఏడు వేల రూపాయల వరకు ధర పలుకుతోంది నిజామాబాద్ మార్కెట్లో మాత్రం ధరలు అల్పంగా ఉన్నాయని కనీసం పదివేల రూపాయలు వస్తే తప్ప గిట్టుబాటు కాదని ఇందు రైతులు చెబుతున్నారు రెండు వేల పదిలో పదిహేను పదారు వేలు పలికిన ధర ఇప్పుడు నాలుగు వేలు మూడు వేల అలుగుతుంది బస్సు రైతులు చాలా నష్టాల్లో ఉన్నారు పెట్టుబడులేమో డబుల్ అయిపోయాయి లేబర్ కాస్ట్ ఎరువులు యాజమాన్యం చాలా డబుల్ అయ్యాయి పంట మాత్రం దిగుబడి దిగుబడి తగ్గింది అలాగే రేటు కూడా తగ్గింది ఇలాగైతే భవిష్యత్తులో అసలు పసుపు మనము నేను గతంలో నాలుగు ఎకరాలు పండించావాన్ని ఈ సంవత్సరం రెండు ఎకరాలు చేశాను వచ్చే సంవత్సరం అసలు పండిస్తాను లేదో నాకే డౌట్గా ఉంది ఎందుకంటే పంట పండించడం లాభం కాదు లాస్ వస్తుంది సంవత్సరము పోయిన సంవత్సరము పసుపు పెట్టాలా అని ఉండే ఉంటాయి ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి రేటు లేవు లేబర్లకు లిండితే లేదు కూలీలు పేరేమైనాయి రేటు లేదు పసుపుకు రైతులు మొత్తం పెట్టద్దు అని అనుకున్నట్లు అయిపోతుంది పసుపు గురించి పసుపు పంట పెట్టద్దు అన్నట్టు అవుతుంది పసుపు యాదికి ఎత్తది లేదు పెట్టాలని సంవత్సరం పంట ఇది జొన్న పెట్టుకుంటే మూడు నెలల్లో అవుతుంది మూడు నెలల పదిహేను రోజులలో అవుతుంది జొన్న పంట పెట్టుకోవాలనిపిస్తుంది పసుపు బంద్ చేయాలనిపిస్తుంది మా రైతులకు పెట్టుబడి బాగా అవుతుంది పసుపుకు పిండలు ఎరువులు కూలీలు సరిపోతలేదు దాని దానికి సరిపోతలేదు ఉంటా మన చేతి నుంచి పెట్టడం అవుతుంది పైసలు ముందు పసుపు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పెట్టేటోళ్ళము ఇప్పుడు ఎకరన్నర రెండు ఎకరాలకు వచ్చింది ఇంకా వచ్చేస్తారా ఆయనతో పెట్టదు అనుకుంటున్నాం పసుపు పంటను రైతుల నుంచి కమిషన్ ఏజెంట్లు కొనుగోలు చేస్తుంటారు వీరు ముంబై అహ్మదాబాద్ కోల్కతాలోని ఎగుమతిదారులకు విక్రయిస్తారు గతేడాది ఎగుమతిదారుల వద్ద ఆశించిన ధర రాకపోవడంతో నిజామాబాద్ లోని గిడ్డంగుల్లో నాలుగు లక్షల క్వింటాళ్లు మెట్పల్లి జగిత్యాలలో లక్ష క్వింటాళ్లు ఏజెంట్లు ఉంచినట్లు రైతులు చెబుతున్నారు ఈ కారణంగా ప్రస్తుతం కమిషన్ ఏజెంట్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడం లేదని మార్కెట్ వర్గాలు అంటున్నాయి ఆ పసుపుతో పాటు కొత్తగా పండించిన పసుపు సైతం మార్కెట్ కు వస్తుండటంతో కొనుగోలు గత ఏడాది రెండు ఎకరాలు సాగు చేయడం జరిగింది ఈ సంవత్సరానికి దిగుబడి లేకుండా ఇతన పసుపు రావడానికి కష్టంగా ఉంది ఒక రైతు మినిమం ఒక ఎకరానికి లక్ష నుంచి లక్ష యాభై వేల మధ్యలో పెట్టుబడి పెట్టడం జరుగుతుంది చదువు నుంచి ప్లవ్ ఫినిషింగ్ వరకు చాలా ఖర్చు అవుతుంది ఈ సంవత్సరానికి దిగుబడి అసలు విత్తనానికి కూడా లేకుండా జరిగింది కాబట్టి దీనికి మద్దతు ధర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాలని రైతులను ఆదుకోవాలని కోరుచున్నాం ఇప్పుడు ఇది గత ఏడాది పసుపు వర్షాలు అధిక వర్షపాతం వల్ల పసుపు కూడా ఎక్కువ దిగుబడి రాలేదు ఇప్పుడు కూడా అధిక వర్షపాతం వల్ల పసుపు కూడా ఎక్కువ దిగుబడి వస్తలేదు వచ్చిన పసుపు కూడా మార్కెట్లో రేట్ కూడా బాగాలేదు దీని కొద్దిగా దీనికి మద్దతు ధర కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పసుపు పంటకు మద్దతు వచ్చేలా దృష్టి సారించాలని ఇందూరు పసుపు రైతులు కోరుతున్నారు లేదంటే పసుపు సాగు మానేసే ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు భూక్రపోకం నుంచి ఇంకా కోలుకొని తుర్కీ సిరియాలో మరోసారి భూకంపం పెను అలచటి సృష్టించింది తుర్కియలోని హట్టే ప్రావిన్స్ సహా సిరియాలోని కొన్ని ప్రాంతాల్లో రిక్టర్ స్కేల్పై ఆరు పాయింట్ నాలుగు తీవ్రతతో భూకంపం సంభవించింది భూకంపం దాటికి పలు భవనాలు కూలిపోగా ఇప్పటి వరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు తుర్కియ ప్రభుత్వం ప్రకటించింది మరో రెండు వందల పదమూడు మంది గాయపడినట్లు వెల్లడించింది శిథిలాల్లో ఐదుగురు చిక్కుకున్నట్లు భావిస్తున్న అధికారులు వారి కోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు తాజా భూకంపం తుర్కియలోని హట్టే ప్రావిన్స్ లో కేంద్రీకృతం అవ్వగా సిరియా జోర్డాన్ సైప్రస్ ఇజ్రాయిల్ ఈజిప్టు వరకు ప్రకంపనలు వచ్చాయి రెండవసారి కూడా ఐదు పాయింట్ ఎనిమిది తీవ్రతతో ప్రకంపనలు సంభవించాయి రెండు వారాల క్రితం తుర్కీయే సిరియాలో సంభవించిన పెను భూకంపం కారణంగా నలభై ఐదు వేల మందికి పైగా చనిపోయారు ఈ ఘటన మరవకముందే తాజా భూకంపంతో మరోసారి తుర్కీయే సిరియా ప్రజలు ఉలిక్కిపడ్డారు గ్యాబ్రియల్ తుపాన్ ఈ శతాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా న్యూజిలాండ్ కు భారీ నష్టాన్ని మిగిల్చింది తుపాను కారణంగా పదకొండు మంది మరణించగా ఇంకా ఆరు వేల ఐదు వందల మందికి పైగా జాడ తెలియాల్సి ఉంది రహదారులు వంతెనలు విద్యుత్ సమాచార వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి పునరుద్ధరణ చర్యల కోసం బిలియన్ల డాలర్లను ఖర్చు చేయాల్సి వస్తుందని న్యూజిలాండ్ అంచనా వేస్తోంది గ్యాబ్రియల్ తుపాను సృష్టించిన బీభత్సం నుంచి వారం రోజులు గడిచిన న్యూజిలాండ్ ఇంకా కోలుకోలేదు ఈ తుపాను ధాటికి మరణించిన వారి సంఖ్య పదకొండుకు చేరింది ఇంకా ఆరు పేల ఐదు వందల మందికి పైగా జాడ తెలియాల్సి ఉంది అయితే వీరిలో నాలుగు పేల రెండు వందల మందికి ఎలాంటి ప్రమాదం లేదని భావిస్తున్నారు సృష్టించిన విభజానికి అనేక రోడ్లు వంతెనలు దెబ్బతిన్నాయి ఈ శతాబ్దంలో న్యూజిలాండ్లో సంభవించిన అతిపెద్ద ప్రకృతి విపత్తు ఇదేనని న్యూజిలాండ్ ఆర్గిక మంత్రి గ్రాంట్ రాబర్ట్సన్ వ్యాఖ్యానించారు తుపాను బాధితులకు ఆహారం ఆశ్రయం కల్పించడం విద్యుత్ సమాచార వ్యవస్థలు పునరుద్దరించడంపై ప్రధానంగా దృష్టి సారించారు పునరుద్ధరణ చర్యలకు అనేక నెలలు సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు తుపాను కారణంగా రైతులకు తీవ్ర నష్టం పట్టిల్లింది వారంతా చేతికొచ్చిన పంటను కోల్పోవాల్సి వచ్చింది రహదారుల పునర్నిర్మాణానికి రెండు వందల యాబై మిలియన్ డాలర్లను తుపాను కారణంగా నష్టపోయిన వ్యాపారస్తుల కోసం యాబై మిలియన్ డాలర్ల ప్యాకేజీని న్యూజిలాండ్ ప్రభుత్వం ప్రకటించింది రెండు పేల పదకొండులో సంభవించిన భూకంపం తర్వాత పునర్నిర్మాణం కోసం న్యూజిలాండ్ పదమూడు బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుందని భావిస్తున్నారు గ్యాబ్రియల్ తుపాను కారణంగా న్యూజిలాండ్ లో విధించిన అత్యధిక స్థితిని మరో వారం రోజుల పాటు పొడిగించారు న్యూజిలాండ్ చరిత్రలో స్థితిని ఇది మూడోసారి నార్త్ ఇంకా వేలాది మంది ప్రజలు విద్యుత్ సౌకర్యం లేక అలమటిస్తున్నారు గ్యాబ్రియల్ తుఫాను కారణంగా నార్త్ ఐలాండ్ ఆక్లాండ్ లో భారీగా వరదలు సంభవించాయి ఇప్పటికే మూడు దశాబ్దాల గరిష్టానికి న్యూజిలాండ్ లో ద్రవ్యోల్బణం చేరుకోగా ఈ తుపాను కారణంగా ధరలు మరింత పెరగనున్నాయి